విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి ఆక్రమాలను ప్రశ్నించేందుకు తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన చలో ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణమని రాజమహేంద్రవరం నుండి ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్న తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్, నగర తెలుగు యువత అధ్యక్షులు ఉర్లంకల లోకేష్, రాజమండ్రి పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి వెల్లంకి జయరాం, టిఎన్ఎస్ఎఫ్ సాయి తదితరులకు పోలీసులు 151 నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేయడాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిపి ఉద్యమం చేపట్టి ఏయూ ముట్టడికి పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం మీద అందరినీ కూడా దగ్గర 500 మంది విద్యార్థి నాయకులు యువజన నాయకులు కూడా అక్రమంగా అరెస్టులు చేసి 151C కింద నోటీస్ ఇచ్చి అందరినీ గృహ నిర్బంధం చేశారు. ఇటువంటి ఉద్యమాల్ని ఆగదొక్కడం ప్రభుత్వం సరైన విధానం కాదు. ఎందుకంటే విద్యార్థులు తమ న్యాయమైన కోరికలను తీర్చో ఫీజులను తగ్గించమని అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో నాన్ టీచింగ్ స్టాఫ్ను రిక్రూట్ చేయమని చెప్పి కోరుతూ ఉంటే అక్కడ బీసీ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్కడ ఉన్న ఉపాధ్యాయుల మీద కేసులు కట్టిస్తూ ఆయన ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారు సొంత తమ్ముళ్ళగా ప్రసాద్ రెడ్డి గారు అని చెప్పి ఇంటి పేరు ఉందనో మరి రెడ్డి అనే కోణం ఉందనో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కేవలం ఒక నియంత్రణ ప్రవర్తిస్తున్నాడు. ఇది సరైన విధానం కాదు. అలాగే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న సమస్యలపై కూడా ప్రభుత్వం ఈ రకంగా చర్యలు తీసుకోవడం చాలా హేయమైన చర్య. ఇటువంటి పునరావృతం కాకుండా ఈ దేశంలో ఎవరికైనా కూడా తమ నిరసన తెలియజేసే హక్కు ఉంది. ఆ హక్కును కాలరాయకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నక్కా దేవి వరప్రసాద్, తెలుగుదేశం పార్టీ యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి.